ఎప్పుడు చెప్పి విషయాను, రోజుకు ఒక్క రూపాయి జనసేన పార్టీ కోసం ప్రతి మనిషి రోజుకు ఒక్క రూపాయి స్పేర్ చేయగలిగితే సరిపోదు. మీ దైనందిన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, దానివల్ల ఎలాంటి విజిబుల్గా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, దానివల్ల అంటే ఎలాంటి మార్పు ఉండదు. రోజుకు ఒక రూపాయి అంటే నెలకు ఒక 30 రూపాయలు మీరు జనసేన పార్టీకి డొనేట్ చేసినట్టు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో అక్కడ పనిచేసేవాళ్ళు ఉన్నారు, ధరంలోనే ఎలా చేసేవాళ్ళు, రోజుకు ఒక ధరం అనుకోండి 30 డాలర్లో చేసేవాళ్ళు 30 డాలర్లు. అలాగే మీ వల్ల అయింది, జనసేన పార్టీకి ప్రతిరోజు 1 రూపాయి కానీ మనం డొనేట్ చేసుకుంటే పార్టీని నిలబెట్టుకోవడానికి, పార్టీ కార్యాచరణకి అవసరమైన డబ్బుల్ని మనం సమకూర్చుకోవాలి. దీనికి ఎలా చేయాలి ఏంటి అంటే, ఇదే పేజ్లో పిన్ చేసిన వీడియో ఉంటుందండి, పేజ్ ఇది వీడియో లైవ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో చూసారంటే పేజ్ ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. సో యూ కెన్ వాచ్ ఇట్ ఆల్వేస్. నౌ సబ్జెక్ట్లోకి వెళ్తే వాయిస్ క్లియర్గా ఉందన్న. థ్యాంక్ యూ జీవన్, ప్రవీణ్, జిరుమల ప్రవీణ్, జలద్ వెంకటేష్, థ్యాంక్ యూ ఎర్వుడ్ షేక్, షేక్ అయ్యూబ్, థ్యాంక్ యూ అవరైట్, మాధవ్ నాగరాజు గారు, హలో. యా సబ్జెక్ట్ ఏంటంటే, ఇందాక ఎవరో నాకు ముంటూరు నుంచి మన ఆర్కేన్ ఎవరో నాకు మెసేజ్ పెట్టారండి. పాయింట్ ఏంటంటే, ఫోన్ చేసి చెప్తున్నారు మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, స్టేట్లో మొత్తం 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి దరిదాపులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అంటే మీకు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనేది ఉండదనేది నాకు అర్థమైంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప ఇంకా ప్రతి డిపార్ట్మెంట్లోనూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేవారు ఉంటారు. వీళ్ళ జీతం హార్డ్లీ 10,000 15,000 ఈ రేంజ్లోనే ఉంటుంది ఒక వీళ్ళందరికీ. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, కొంతమంది వాళ్ళ ఈ రేషన్ కార్డు ఉంటుంది చూసారు, దాని మీద వచ్చి మనకేమంటారు అది బియ్యం ఈ సరుకులు ఉంటాయి చూసారా, అవి ఇన్వాలిడ్ అని వస్తుంది. అంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు అనేది అలా పని చేయకుండా అయిపోతుంది అనేది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ది ఒక మాట వినిపించింది. ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదల్లా ఒకటే, అంటే నాకున్న రీచ్లో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది నిజమా కాదా, ఎండ్ ఆఫ్ ద డే దీని గురించి మళ్ళీ మాట్లాడతాం, బట్ ఇప్పుడు అది నిజమా కాదా ఒకసారి క్లారిటీ తీసుకురండి. కామెంట్ చేయండి నిజమో కాదో, మీ రేషన్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి సాయంత్రం లోపు, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అది పనిచేస్తున్నా లేదు, ఎందుకంటే ఇన్యాక్టివ్ అని ఇన్వాలిడ్ అని ఇలాంటి వస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు, బట్ అది కన్ఫర్మ్ కాదు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళకి వచ్చి హార్లీ ఆ 10,000లో ఈ కూడా ఇవ్వకపోతే వెనకాల ఎలాంటి సపోర్టు లేకుండా ఈ 10,000 జీతంతో రేషన్ కూడా లేకుండా బతకాలి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఒకసారి ఎవరికాళ్ళు మీకు తెలిసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని దయచేసి అడిగి, వాళ్ళ రేషన్ కార్డు పనిచేస్తుందా లేదా, దాని మీద వాళ్ళకి వచ్చి వస్తువులు వస్తున్నా లేదా, లేదా వాళ్ళందరితో కూడా ఇనాక్టివ్ అని చెప్తున్నారా ఒకసారి డబుల్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.